జోష్ తీసుకొచ్చింది. రొటీన్ కు భిన్నంగా రిలాక్స్డ్ గా పాల్గొన్నారు పొలిటీషియన్స్. సంక్రాంతి వేడుకల్లో నా రూటే సెపరేట్ అంటున్నారు ఓ పార్లమెంట్ సభ్యుడు. ఇంతకీ ఎవర పార్లమెంట్ సభ్యుడు, ఆయన చేసిన పనేంటి? వాచ్ ది స్టోరీ. గుర్రమెక్కిన ఈ యువకుడిని చూసి ఎవరో అనుకునేరు, ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభకు ఎన్నికైన వైసీపీ నేత, పేరు మార్గాని భరత్. సహజంగా మార్గాని భరత్ ఎప్పుడూ ఇలాంటి డ్రెస్సులో ఉండరు. అయితే సంక్రాంతి పండుగ జోష్ ఆయనలోనూ వచ్చింది. వేషము మార్చెను అన్నట్లు డ్రెస్ చేయించేసుకున్నారు. రాజమండ్రి ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హరిదాసు అక్షయ పాత్రలో ధాన్యం పోశారు. ఒకటి కాదు, రెండు కాదు, పండుగకు సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. పందానికి రెడీ అయిన కోడిపుంజును చేతిలోకి తీసుకుని టైంపాస్ చేశారు. స్థానికులతో మమేకమయ్యారు. తెలుగువారి పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. సంక్రాంతి వేడుకలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు కూడా ఆంధ్రప్రదేశ్కు వస్తారన్నారు. మనకి గంగిరెద్దు, బసవన్న, ఇవన్నీ వాటి గురించి కూడా మరి తెలుసుకుంటూ మరి చాలా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా పిండి వంటలతో పాటు మన ఆంధ్ర పిండి వంటలు, ఎన్ని పిండి వంటలు ఉంటాయో అన్ని పిండి వంటలు కూడా మరి పెద్ద పండుగ రోజున మనం వండుకుంటూ ఉంటాము. అదే రకంగా కనుమ పండుగ రోజున అందరూ కూడా చాలా ఉల్లాసంగా, ముఖ్యంగా మనము దేవుడికి ఈ మొక్కులన్నీ కూడా తీర్చుకుంటూ మరి ముందరకు వెళ్తూ ఉంటాం. కాబట్టి అన్ని రకాలుగా కూడా సంక్రాంతి పండుగ అనగానే తెలుగు ప్రజలకే కాదు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా చాలా గొప్పగా జరిగింది. అందరిలా కాసేపు పండుగ వేడుకల్లో పాల్గొని వెళితే ఆయన మార్గాని భరత్ ఎందుకు అవుతారు? సరదాగా గుర్రమెక్కారు, అలా ఓ రౌండు వేశారు, అందరినీ అలరించారు. మొత్తానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గుర్రమెక్కి పండగ చేసుకుంటున్న ప్రజల్లో కొత్త జోష్ తీసుకువచ్చారు. నా రూటే సపరేటు.